వాళ్ళు తెలుసు, నాకు ఆ అమిత్ షా తెలుసు. తెలిస్తే మమ్మల్ని ఏమైనా ఏం చేస్తావే? నాకు అర్థం కాలేదు. మేమేమైనా అల్లా తప్ప మనుషులు అనుకున్నావా? మేము ప్రజల్లో గెలిచిన వాళ్ళమయ్యా. మేము రెండుసార్లు నిలబడితే రెండుసార్లు ఓడిపోయిన వాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 150 మందిని ఒంటి చేత్తో గెలిపించినటువంటి వీరుణ్ణి ఏం చేస్తావా? ఏం చేయలేవు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నాకు ఫరక్ పోదు. నా వెంట్రుక అన్నాడు. నువ్వు మా గురించి మాట్లాడితే అదేమో బ్రహ్మాస్త్రమా? నా గురించి మా గురించి మాట్లాడితే అదేమో భగవద్గీత? మాకు మాత్రం వెంట్రుకు కాదా? ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా? అసలు నువ్వు మా చేత అనిపించుకునే నీకు నిద్రపడదు. హైదరాబాద్ నుంచి రావడం, మా చేత తిట్టించుకోవడం, వెళ్ళి నిద్రపోవడం, ఇది నీ పని. మా అదేమంటే మమ్మల్ని అంటావు. మమ్మల్ని ఎందుకు అనాలయ్యా? మా మీద మా ముక్కులు ఎందుకు వెళ్ళేట నువ్వు? మళ్ళీ అనిపించుకోవడం ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాస్త నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, హీఈస్ ఎ మ్యాడ్ డాగ్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇలా ఆవేశంగా మాట్లాడేవాడు అధైర్యవంతుడు. ధైర్యవంతుడు ఎప్పుడు మాట్లాడడు, ధైర్యంగా ముందుకు దూసుకుపోతాడు పోరాటంలో. పదే పదే నేను ధైర్యవంతుణ్ణి, నేను అన్నిటికీ తెగించి వచ్చాను. ఏం తెగించి వస్తాను? నేను పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నాను ఏమి తెగించి రావడానికి? లేకపోతే కొండల్లోకి వెళ్ళి తుపాకులు పడి తిరుగుతున్నావు ఏంటి? కొండపల్లి సీతారామయ్య గారు లాగా తెగించి రావడానికి ఏముందాయా? నువ్వు తెగించడానికి ఏముంది నీకు? నాకు అర్థం కాలేదు. శుభ్రంగా సినిమాలు చేస్తున్నావు, కోటాను కోటి రూపాయలు సంపాదిస్తున్నావు, ఇంక తెగించడానికి ఏంటి? బ్రహ్మాండమైన వ్యాన్లు ఎక్కావు, దానికి వారాహి అని దేవుడి పేరు దేవత పేరు పెట్టావు, దాని మీద ఎక్కి చిందులేస్తావు, ఊరేగుతున్నావు, జనాన్ని పోగేస్తున్నావు. తెగించి రావడానికి ఏముంది నీ దగ్గర? తెగించి రావడానికి ప్రాణాలకి తెగించి వచ్చా? అసలు ప్రాణాలకి సంబంధం దీనికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. రాజకీయాల్లో ప్రాణాలకి తెగించాలని మేమేం లేదా? రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం, నువ్వు పుట్టకముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మేము తెగించావా? తెగించడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇదేదో యుద్ధానికి వెళ్తున్నట్టు, కుస్తీలు పోటీకి వెళ్తున్నట్టు, లేకపోతే అడవిలో పులులతో పోరాటానికి వెళ్తున్నట్టు, లేదా సాహసయాత్రకు వెళ్తున్నట్టు. తెగించా 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 ఏం? నువ్వు తెగించదు కాదు గుడ్ నాకు అర్థం కాల. శుభ్రంగా సినిమాల్లో వేషాలు వేస్తున్నాం. ఈ జీవితం, ఈ ప్రపంచంలో సామాన్యుడి బ్రతుక్కి నీ బ్రతుక్కి మధ్యన ఎంత వ్యత్యాసం ఉందో చూడమని మనం వచ్చేస్తున్నాం. ఎస్, మళ్ళా చెప్తున్నా, పవన్ కళ్యాణ్, ఇది పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి మహాసంగ్రామం. రేపు జరగబోయే ఎన్నిక పెత్తందారుల పక్షాన నిలబడేటటువంటి బోయవు నువ్వు. పెత్తందారుల పల్లకి మోస్తున్నటువంటి వ్యక్తివి, చంద్రబాబు పల్లకి మోస్తున్నటువంటి వ్యక్తివి, లోకేష్ పల్లకి మోస్తున్నటువంటి వ్యక్తివి. వాళ్ళని భుజాన పెట్టుకుని విప్లవం గురించి, పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు, జన సైన్యానికి లేదు, జనసేనకు లేదు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నేను మనవి చేస్తుందల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులకి. ఏదో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఆశపడే వారందరికీ చెప్తున్నా, ఇది ఒక అద్భుతమైన ఆట ఆడుతున్నాడు. కేవలం డబ్బు కోసం ఆడుతున్నాడు. పవర్ని చంద్రబాబుకిచ్చి డబ్బుని అతను కాజేయాలని, కులాన్ని అమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా. అప్పుడప్పుడు గక్క మెలుకొచ్చి అంటాడు, మేము అధికారంలోకి వస్తే ఎక్కడొస్తా, ఎన్ని పోటీ చేస్తా అది చెప్పడం. మేము అధికారంలోకి వస్తే అందరి బండారం బయట పెట్ట, ఇప్పుడు పెట్టబోయా బయట? అధికారం గురించి దగ్గర నాకు అర్థం కాలేదు. ఇలాంటి ఊరికి నేను బెదిరింపులు బెదిరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలో అర్థం కాదు. ప్రజలే నిర్ణయించాలి, ప్రజలే దాన్ని ఆలోచించాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే కొంతవరకు సహించగలరు ప్రజలు, తర్వాత మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలే దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు. నాకు తెలుసు, రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల బుస్ అన్నావంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. ఎంత ప్రజలకి దూరంగా ఉన్నావో గమనించుకోకుండా పిచ్చి వేషాలు వేయవద్దు. అది మొట్టమొదటి చెప్పా నేను. వారాహి అనేది ఒక అద్భుతమైన దేవత. ఆమెను వాహనంగా పెట్టుకుని ఆమె మీద ఎక్కేశాడు. ఎక్కంగానే చిందులు, అసత్యాలు, అరుపులు, ఊగుడు. ఇంక వారాహి ఎందుకు ఉంటుంది? అక్కడ పన్నే ఉంటుంది. వారాహి అనేది అమ్మవారు. నువ్వు ఎప్పుడైతే ఈ బూతులు మాట్లాడటం మొదలెట్టావో కింద ఉన్న అమ్మవారు కాదు పంది, దాని మీద ఎక్కి నువ్వు మాట్లాడుతున్నావు. పంది మీద ఎక్కిన ఒక మ్యాడ్ డాగ్ పవన్ కళ్యాణ్. ప్రజలు ఆలోచించండి, ప్రజలు బుద్ధి చెప్పండి అని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మీ ద్వారా పిలుపునిస్తున్నాను.